కార్యపరిణం బాగుంటారు. సమస్త ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసి పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళితే మన ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకం మారడంతో పాటు వినియోగదారుని కూడా ధరలు చుక్కల కంటే పరిస్థితి యూనిట్ ధర మన ముందు కాబోతుంది. దాన్ని ప్రధానంగా ఎదుర్కోబోతున్నాం. మరి మిగతా రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 11-12 రాష్ట్రాలు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లెటర్ పంపింది, కానీ తరాకండిగా ఎక్కడ కూడా అనౌన్స్ చేసిన పాపాన పోలేదు. ఇప్పటికీ మన అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఒకటే అడుగుతున్నాం, ఈ నోట ప్రైవేటీకరణ చేయడం లేదు ఏపీలో విద్యుత్ శాఖలో అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ మాట కొన్ని వేల ఉద్యోగులకు భరోసా ఇచ్చే మాట కాబట్టి తప్పనిసరిగా మీరు చొరవ తీసుకుని విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేయడం లేదు ఏపీలోని ప్రకటించాల్సిన అవసరం ఏదైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన నిరసన కార్యక్రమంలో భాగంగా మరి నిన్నటి మొన్నటి రోజుల్లో మనతో జరిగిన చర్చల సారాంశం మరి సీఎండీ గారు ఆల్రెడీగా మనకి ఇన్వైట్ చేస్తే మీరు ఆల్రెడీగా ఇన్ టైంలో చేయకుండా 19వ తారీఖున వదులు సభ్య చేయడం భావ్యం కాదు, రండి మాట్లాడదామని చెప్పడం కరెక్ట్ కాదు. మేము 19 ఒక అడుగు వేసి నిరసన కార్యక్రమం మొదలెచ్చేసి పబ్లిక్లోకి వెళ్ళాం ప్రైవేటీకరణ ఆపాలి అని. మరి ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి రావాలంటే ఉద్యోగులందరికీ ఏమి సమాధానం చెప్పాలి? తప్పనిసరిగా మీ నుంచి ఏదైనా స్పష్టంగా ఉంటే తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకు రాలేని పరిస్థితుల్లో జేఏసీ ఉందని చెప్పడం. మరి ఆ పైన ఇప్పుడు పవర్ మినిస్టర్ ఛాంబర్ నుంచి మనకు లెటర్ వచ్చింది, దాన్ని 28వ తారీఖున మన జేఏసీ ఆధ్వర్యంలో 20 మంది సభ్యులతో కూడిన బృందంతో మన సమస్యల పైన చర్చలు జరుపుతామని నిన్ననే ఉత్తర్వులు నాతో మాట్లాడిన అనంతరం 6 గంటలకు లెటర్ ఇచ్చారు. దాన్ని జేఏసీ ఆధ్వర్యంలో అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అంత మాత్రాన చర్చలకు పిలిచినంత మాత్రాన ఎక్కడో అపోహపడి ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుందని చేయాల్సిన కార్యక్రమాలను పక్కన పెట్టేసి మనకేమో జరిగిపోతుందని అలసత్వం వహిస్తే పెద్ద కొరడాలు తప్ప మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి జేఏసీ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఇచ్చిందో దాన్ని చూడాలి తప్పకుండా. తదుపరి నిర్ణయాన్ని జేఏసీ ప్రకటించే వరకు కూడా తప్పనిసరిగా మనం పాటించాల్సిందే. రేపటి రోజు సెలవు అని కూడా లెక్క చేయొద్దు. ఉన్న వాళ్ళందరం కలిసి ఇక్కడ నల్లబ్యాడ్జీ నిరసన తెలియజేస్తాం. సండే లేకుండా మండే వర్క్ టైం అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా సోమవారం, మంగళవారం, బుధవారం మనకు చర్చలు ఉన్నాయి. మీరు ఎక్కడ అలసత్వం వహించినా ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా ఇన్ఫర్మేషన్ పై కాబట్టి మన చేతులారా మన సంస్థను మరి పెట్టుబడిదారుల చేతుల్లోకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఉద్యోగి కూడా బాధ్యతగా వ్యవహరించి నిరసన కార్యక్రమాలు పాల్గొని సక్సెస్ చేసి మనం ఏవైతే ప్రభుత్వం ముందు పెట్టామో ఇక్కడ మన లోకల్గా ఉన్న సమస్యలు కాదు, ఇంకో సమస్య కాదు, పాలసీ సందర్భంగా సంస్థలో ఉన్న పాలసీ మ్యాటర్స్లో మేనేజ్మెంట్ చేయలేకుండా ప్రభుత్వం తరఫుతో చేయగలిగిన సమస్యల్ని మనం మన మేనేజ్మెంట్ ముందు పెట్టడం జరిగింది. 9 అంశాలతో కూడిన ఒక మెమొరాండం. అందులో పాటు కోవిడ్19 ఎవరైనా ఇన్సూరెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ కావాలి అని, అలాగే మనకు బకాయి పడ్డ డిఏ పత్రాలు కూడా రిలీజ్ చేయాలి అని. మరి ఈ మధ్య కాలంలో ప్రైవేటీకరణ అంశం ఇమీడియట్గా బయటకు వచ్చి ఎస్పీడీసీఎల్ని ప్రైవేటీకరణ చేస్తామని లెటర్ ఇవ్వడంతో దానిపైన కూడా గట్టిగా ప్రైవేటీకరణ లేదు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం ముందు మేనేజ్మెంట్ పెట్టాం. మరి రేపు జరగబోయే చర్చల్లో మనం మీ ముందున్న అంశాల వారీగా మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా రేపు జరగబోయే చర్చల్లో అటు మంత్రి వర్యుల ముందు కానీ ఎనర్జీ సెక్రటరీ ముందు కానీ పెట్టి మన సమస్యలను మరి సాల్వ్ అయ్యేలాగా ప్రయత్నం చేయడానికి
ప్రకారం 100% చేద్దాం. అందులో కానీ ఏమైనా ఉంటే నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేయాల్సిందే తప్ప పొరపాటున కూడా వర్క్ టైం.